ప్రార్థన టీవీ శ్రోతలకు శుభవందనాలు. నా పేరు భవానీ శంకర్. నా గత జీవితం అంతా కూడా పాపపరిష్టమైన జీవితం జీవించి మరి దేవుని కృపను బట్టి దేవుని యొక్క మహా సంకల్పం బట్టి మరి యావజ్జీత గారగారి శిక్ష నుంచి నన్ను దేవుడు విడిపించి ఏ రీతిగా ఆయన నన్ను దేవుని సేవలో వాడుకుంటున్నారు అది ప్రార్థన టీవీ ద్వారా తెలియపరచడానికి దేవుడు చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ యొక్క సాక్ష్యాన్ని చూసి దాన్ని మీరు ఆశీర్వదించి ప్రార్థన చేసి ఇక ఈ సేవా విధానంలో దేవుడు బలంగా వాడుకునేటట్టుగా అలాగే ప్రార్థన టీవీని కూడా దేవుడు బలమైన సాధనంగా వాడుకునేటట్టుగా సహాయం చేయమని మీ శ్రోతలందరినీ క్రీస్తు యేసు నామన వేడుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. రేపు ఒక్క మాటలు చేస్తేనే ఇంత పేరు వచ్చింది, ఇంకా ఎన్ని చేస్తే వస్తుందాన్ని రంగా గారి అనుచరులు కేసుల్లో ముద్దాయిగా నేను కొన్ని మర్డర్ కేసుల్లో ఉన్నాను. కేసులు డబుల్ మర్డర్ కేసులు ముద్దాయని గంజాయి అలవాటైంది. నేను నా పేరు భవానీ శంకర్ కాబట్టి సాంబశివుణ్ణి పూజించేవాడిని, అమ్మవారిని పూజించేవాడిని. 16 ఏట్లు మర్డర్ కేసులో 16 సంవత్సరాలు మర్డర్ కేసు 10 ఏట్లలో ఉన్నాను, 10 మర్డర్ కేసుల్లో ఉన్నారు. కొత్త సెంటర్ లోనో రఘు అని అతను చంపేశారు. మంగళగిరిలో నలసీన్ అని పెద్ద పేరు, అతన్ని చంపేశారు. సుబ్బారావు అని అతను గుంటూరులో చంపేశారు. ఒక రోజు కృష్ణాలు పోసుకొని చనిపోయింది. ఒక్కసారి ఏకంగా 9 రోజుల్లో 3 మర్డర్ కేసులు అని ఒక అమ్మాయిని, గర్భిణీ అమ్మాయిని ఏమనుకొని పంపించింది. దుష్టాదికి ఏంటి అని ఒక్క తన్ను దాన్ని కత్తి తీసి గవిక్కుని పొడిచాను పట్టలో. గర్భిణీ అమ్మాయిని గర్భిణీ అంత క్రూరంగా ప్రవర్తించేవాడు అమ్మాయిలు. కాబట్టి పొద్దున్నే వెళ్ళా, చిల్లర 300 అని తీసిచ్చింది. ఏంటి నీకు ఎలా కనబడుతున్నాను అని పక్కన బీరు చేసావు అంటే కోడితే తల మీద కోడితే తల పలిగిపోయి రక్తం కారుకుంటూ వచ్చి మీరు చెప్పుకునే దాన్ని పట్టి ఉంటుంది శిక్ష ఊరే యాంగింగా లేకపోతే లైఫ్. ఇంకైనా వాళ్ళ మాట ఉండగా నేను వచ్చాను. వచ్చిన కాడి నుంచి అన్నట్టుగా వీళ్ళు మా బంధువుల అమ్మాయిని ఇంకో అమ్మాయిని చూసి చేశారు మళ్ళీ పెళ్లి పెళ్లి చేశారు. ఆ అమ్మాయితో పాటు నాతో మళ్ళీ అమ్మాయి ఒక 5-6 సంవత్సరాలు ఉంది. అమ్మాయి కూడా ఉంది. విజయవాడలోనే ఉన్నాం. విజయవాడ గోడవలో జైలుకి రావటం వెళ్ళటం బయటకు వెళ్ళటం ఇవన్నీ అప్పుడు 90లో జరిగినప్పుడు 2వ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఉంది. ఆమె కూడా పిల్లలు లేరు, పిల్లలు లేరు, పిల్లలు లేరు. ఈ 90 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు ఆమె ఉంది. ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను, జైల్లో ఉంటున్నానని. అప్పుడు ఈ బైబిల్ చదవడం జరిగింది, స్టార్ట్ చేశారు. అప్పుడు చదివినప్పుడు ఈ మాట నాకు కనపడింది, ఏది తన పాప తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించునని. ఇంకేముంటుందని చదివితే కొండమీద ప్రసంగం, ఉదయ శుద్ధి గల వలసిన వారు దేవుని చూస్తారు. అలాగే మత్తయసువార్త 11:28 ఉంటుంది, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా వద్దకు రండి అని ఉంటారు. అప్పుడు నిజం ఆ మాట నాకు అప్పుడు దాకా ఆకు ఏ కులాల దేవుడు ఏరే దేశం దేవుడు అని ఉంది కదా. ఈ మాటలు ఏముంటదంటే ప్రయాసపడి భారం మోసుకొనుతున్న సమస్త జనులారా అని ఉంటుంది. అవును, అంటే సమస్త జనులారంటే నన్ను కూడా పిలుస్తున్నాడా అంటే మా అమ్మ వచ్చినప్పుడు ఈ మాటలు చెబుతుండేది, అయ్యా మనల్ని కోసం చనిపోయాడు అయ్యా అయ్యదని. సమస్త జనులారా నా వద్దకు అంటే అందరిని పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్నా. అప్పుడు భారం నాకు రౌడీ సీట్ ఆ వయసులో ఏవన్ సీట్ నాకు రౌడీ సీట్ వీడు శత్రువులు, వీడు జైలు కాడ బయటకు వచ్చేవాడు సంపదామని, లేదా కోర్టులు కాడ వాయిదాలకు వెళ్తాం కదా వాయిదాల కాడ సంపదామని ఇలా ప్రయత్నాలు. ఆ భారం కేసులు ఇటు ఇంట్లో పిల్లలు లేరు, ఇటు సీట్ రౌడీ సీట్ ఏ చిన్న గొడవలు అప్పటికి లైఫ్ పడిందండి లైఫ్ పడలేదు. ఏ కేసులో కూడా నాకు అన్ని మర్డర్ కేసులు అయినా 10 మర్డర్ కేసులు అయినా చిన్న చిన్న కేసులు ఎన్ని ఉన్నా ఒక్క దాంట్లో కూడా శిక్ష పడలేదు. ఎవరు చెప్పేవాళ్ళు కాదు, ఎందుకంటే ఇల్లు వాళ్ళు మేనేజ్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బెదిరించేవాళ్ళు. ఇప్పుడు సంపూర్తి చెబుతారయ్యా ఏమంటే శిక్షలు పడే వాళ్ళకి శిక్షలు పడవు, ఇంకా ఆర్గ్యుమెంట్ జడ్జిమెంట్లు చాలా ఉంటాయి. మరి ఆ టైంలో మరి వాళ్ళు ఊరుకుంటారు ఏంటి, ఒకటైనా ఒకటి రెండైనా ఒకటి అనుకుంటారు, ఎందుకు మీకు వచ్చిన గొడవ అని చెప్పి వాళ్ళు కన్విన్ అయిపోతారు. అందుకని చెప్పేవాళ్ళు కదా ఎక్కువ. అలాగే జైల్లో 90లో ఒక్కసారి ఏకంగా 9 రోజుల్లో 3 మర్డర్ కేసులు 9 రోజుల్లో గుంటూరులో 2 మర్డర్ కేసు 9 రోజుల్లో ఇక్కడ శైలజ దగ్గర, అక్కడ 10వ తారీఖు జరిగింది, ఇక్కడ 24వ తారీఖు ఉంది. కాబట్టి ఆ 3 మర్డర్ కేసులు ఎమ్మటెమ్మటే ఉండి ఈ అయ్యప్పమాలలు ఉన్నారు కాబట్టి అన్నిటికీ బెయిల్ వచ్చింది కానీ దానికి రాలేదు. దాని మీద 2 సంవత్సరాలు ఉండాల్సి వచ్చింది, 2 సంవత్సరాల పైన ఉన్నాను జైల్లో. అప్పుడు ఈ గంధం అలవాటైంది. అప్పుడు ఈ బైబిల్ చదవాల్సి వచ్చింది, పుస్తకం లేకపోతే తప్పు దొరికిద్దేవాడు. అప్పుడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి అని ఉంది.
ఏంటి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య నా వద్దకు రండి అంటున్నారు. అంటే ఆయన నేను నా భారం అంతా తీసేస్తాడేనా అని చెప్పి అనుకున్నాను. నన్ను కూడా రమ్మంటున్నాడా అనుకున్నాను. అనుకొని ఇంకా ఏముంటుందో చదివాను. చదివితే మత్తయి సువార్త 20 వచనంలో ఏముంటుందంటే అనేకుల కొరకు క్రయధనముగా నా ప్రాణం పెట్టుచున్నాను అని ఉంటుంది. అనేకుల కొరకు అవును. మా అమ్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెబుతుందంటే అయ్యా నీ పాపాల కొరకు ఆయన చనిపోయాడు అయ్యా అంటది. నా కొరకు ఆయన చనిపోవటం ఏంటి, నా పాపాల పాటు ఊరుకో అనేవాడిని. ఆ మాటకి ఈ మాటకి అక్కడ కలిసింది. అనేకుల కొరకు క్రయధనంగా నా ప్రాణం పెట్టుచున్నాను అంటే నా కొరకు కూడా చనిపోయాడు అయినా ఆలోచన వచ్చింది. నా కొరకు కూడా చనిపోయాడా అని ఇంకా ఏముంటుందని ఎదురుకు వెళ్ళాను. వెళితే మత్తయి సువార్త 20:18-19 ఉంటాయి. 9వ అధ్యాయంలో మత్తయి సువార్త 13 వచనంలో ఉంటుంది, నేను పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అని ఉంటుంది. అప్పుడు కొద్ది దయను వచ్చింది నాకు, పాపుల కొరకు వచ్చాను కానీ నీతిమంతుల కొరకు రాలేదు అంటే నా కొరకు వచ్చాను. నేను నిజమే పాపినే కనబడుతుంది, అనేక అచ్చల్లోనూ అనేక గొడవల్లోనూ పాల్గొన్నాను అని చదువుకుంటూ వెళ్తే మత్తయి సువార్తలు 18:19 ఏముంటుంది అంటే 20వ అధ్యాయంలో దాంట్లో పరలోకమందును భూలోకమందును పాతాళ మందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉందని ఉంటుంది. అంటే నాకు ఆ సర్వాధికారం ఉందా, అంటే నన్ను మామూలు మనిషిగా చేయగలడా, ఈ కేసులు శత్రువులు ఇవన్నీ లేకుండా మళ్ళీ నేను గౌరవనీయంగా భార్య బిడ్డలతో జీవించగలనా అని ఆలోచన వచ్చింది. అని సరే కదా అది కూడా చదువుదాం ఇంకేముంటుందో అని అప్పటికే 3:30-4 అయింది తెల్లజామున పెట్టి పడుకున్నాను. దాన్ని 2 రకాలు చేసేవాళ్ళం. సందకాడేమో సాయంత్రం ఈ టైంకి లాగా పేసినమ్మటేనేమో గంధాయి నలిపి సిగరెట్ పొడో బీడి పొడో కలిపి ఒక సీలింగ్ గొట్టం లాగా ఉంటుంది, ఆ గొట్టంలో వేసి ఆ గొట్టం శుభ్రం చేసుకుని దాంట్లో వేసి దానిపైన కొబ్బరి పీసు ఉంటుంది గుండలాగా చుట్టూ పైన వేసి కింద గొడ్డ సాపి పెట్టి తాగేవాళ్ళం. మళ్ళీ 2వది ఏంటంటే సిగరెట్లు వెలిగించుకొని తాగేవాడు. సిగరెట్లు అట్లా చేసి చదువుతున్నారా? మామూలుగా చదువుతున్నారు. సిగరెట్ తాగే చదివారు, చదువుతూ ఉన్నారు, సిగరెట్ తాగే చదువుతున్నారు. ఇంకా చదివారు మత్తయి సువార్త 20 అధ్యాయాలు చదివేశాను. చదివి పండుకున్నారు, పొద్దున చదవాలి అని ఆలోచనతో. అప్పుడు నిద్రపెట్టినటువంటి నిద్ర ఆ ఉన్న 2 సంవత్సరాల చిల్లరలు పళ్ళు నాకు ఎప్పుడు పట్టలేదు. పడుకున్నా అటు ఇటు మెసలుతూ ఉండేవాడు. మళ్ళీ 5:30 లాకప్ తెరుస్తారు, 5:30 6 కొట్టుకుంటూ వస్తారు. అది లేసేవాడు కదా మామూలు అయితే, వాళ్ళు లెక్క పెట్టుకొని వెళ్ళిపోయేవాడు. బయటికి పిలిస్తూ వచ్చేవాడు, అందరిని బయట కూర్చొని 4 కూర్చొని లెక్క పెట్టి పొద్దున్న డ్యూటీకి వాటర్ గారికి అప్పచెప్పాలి. కానీ నేను లేచి వచ్చి కూర్చునేవాడిని కాదు, లేపితే తిట్టేవాడిని. అందుకని పొద్దున్న 7 తిట్లు తింటూ ఎందుకని లేపేవాళ్ళు, అలాగే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడైతే 5:30 మేలుకు వచ్చేసింది. ఎందుకంటే ఆసక్తి ఇంకా చదవాలి, ఇంకేంటి ఏం చేస్తాడు, నేను మారితే ఏం చేస్తాడు, మారటానికి ఏం చేయాలి, నాకు మంచి జీవితం ఉందా ఇవ్వగలడా అనేది చదువుదామని మళ్ళీ లేచి అమ్మటి తక్కువ లేచి లేకపోగానే లైన్ లో వచ్చి కూర్చున్నాను. కూర్చోగానే వాటర్ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ 2 సంవత్సరాలు ఎప్పుడు కూర్చోలేదు నేను. ఆ వాటర్ గారు అన్నాడు ఒక ఆయన, భవాని ఏంటి వాళ్ళు ఏమైనా సునామీ కానీ తుఫాన్లు కానీ ఏమైనా ఉన్నాయా అని. లేదంటే మేలుకు వచ్చింది అన్నాను. ఎమ్మటే లెక్క ఉండగానే టీ తాగి బాత్రూమ్కి వెళ్ళి మామయ్య కడుక్కొని వచ్చి మళ్ళీ సిగరెట్ వెలిగించుకొని గంధాయి సిగరెట్ మళ్ళీ మార్కు సువార్త కాడి నుంచి చదువు స్టార్ట్ చేశారు. అలాగ 4-5 రోజుల్లో ప్రకటన వరకు చదివేశారు. వీటిలో అన్ని మాటలు పట్టుకున్నాయి. రోమ పత్రికలో ఏ సుక్రీస్తున్న వారికి ఏ శిక్ష లేదని పట్టుకుంది. అలాగే కొరింది 2 కొరింది 5:17 ఉంటుంది, కాగా ఎవడైనా యేసు క్రీస్తునందు ఉండడల వాడు నూతన సృష్టి, పాతవి పాతవి గతించిన ఇవో కొత్తవైనని. అలాగే ప్రకటన గ్రంథంలో 3:20 ఇదిగో హృదయం అనే తలుపు తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసేడల అతనితో నేను నా అతను కలిసి భోజనం చేయదమని. అంటే నా హృదయంలోకి వస్తాడా ఆయన, మరి నా హృదయం ఎలాగుందని చూస్తే మార్కు సువార్త 7:21 ఏముంటుందంటే హృదయంలోంచి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, అహంకారం, అనుభవం, దుర్మార్గత, కుటులైన మాటలు ఇవన్నీ వస్తాయని. అంటే అమ్మో నా హృదయం ఇన్ని ఉన్నాయి, మరి యేసుక్రీస్తు ఎలాగొస్తాడు అనుకున్నాను. అనుకొని కాదు, అయితే యేసుక్రీస్తు రావాలంటే ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే యేసుక్రీస్తుని అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు, కాగా నువ్వు నమ్మినడలు దేవుని మమ్మల్ని చూస్తావు, నువ్వు నమ్ముట నీ వలనైతే నవ్వడానికి సమస్తంలో సాధ్యమే అని చెబుతున్నాడు. 1వ పత్రిక వ్యవహార పత్రికలో 1:7-9 ఏం చెబుతున్నాడంటే మీ పాపం మీరు ఒప్పుకొని నెడల ఆయన పరిశుద్ధ రక్తం ప్రతి దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయను అంటాడు. అంటే నాకు ఆన్సర్ దొరికిపోయింది. అంటే నా పాపాలు నేను ఒప్పుకుంటే
నా హృదయం శుద్ధిగా ఉంటే నేను దేవుణ్ణి చూస్తాను, కాబట్టి నన్ను దేవుడు విడిపిస్తాడు అని చెప్పి నమ్మకం కలిగింది. వాక్యం బాగా నాకు కావాలని వాటర్లు ఉంటారు క్రైస్తవులు, వాళ్ళప్పుడు తిరిగేవాడు, వాళ్ళు కొన్ని మాటలు చెప్పేవాళ్ళు. ఇంకా ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు ఒక ఆయన సలహా ఇచ్చాడు, అయ్యా వేద పాఠశాల ప్రేమ ద్వారా చెబుతారు ఇస్వాణిలో, రేడియో తెప్పించుకోమన్నారు. రేడియో అంటే పర్మిషన్ ఇవ్వరు. అయినా సరే సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళారు. ఒక రెండు నెలలు ఆగింది, చదివి ఇవన్నీ చూసుకోండి, ప్రార్థన చేస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏంటి బాబు అని అన్నాడు, రేడియో తెచ్చుకుంటానని పర్మిషన్ ఇవ్వండి నాకు ప్యాకెట్ రేడియో అని. రేడియో ఇవ్వరు కదండి, తెలుసు కదా అన్నాడు. తెలుసు కూడా అడుగుతా వింటానండి. కాదండి, వార్తలు వినటానికి పాటలు, శివరంజని పాటలు వచ్చాయి ఇప్పుడు, అది పాటలు వినటానికి కాదండి. వాక్యం వస్తుంది సాయంత్రం 7-5 నిమిషాలకి, పోనీ ఆఫీసులో పెట్టుకోండి, సాయంత్రం 7-5 నిమిషాలకి నాకు ఇవ్వండి, 8 తీసేసుకోండి, పెట్టేస్తాను ఇచ్చేస్తాను అన్నాను. కాదు అని అన్నాడు. అని ఆలోచనలో పడ్డాడు, ఎందుకంటే 2-3 నెలల మంచి గొడవలు లేవు, గొడవలు ఆగిపోయినాయి. అది వరకు గొడవలు ఎలాగ ఉండేవి అంటే పొద్దున టీ వచ్చేది, పొద్దున లేకపోతే అటు వెనక క్యాన్ వచ్చేసేది, అది చూడగానే టీ చూడగానే నీళ్ళగా ఉండేవి. ఏం టీ, ఏంటిది టీ అయ్యి అనేవాడిని. టీయా, మాకు 8 గ్రాములకు టీ పొడి వస్తుంది, 8 గ్రాముల పంచదార వస్తుంది, 8 గ్రాముల పాలు వస్తుంది, మా బ్లాక్ లో 150 మంది ఉన్నాం, 150 మంది లెక్క ఎంత మాకు టీ ఎలా రావాలి, చక్కగా రావాలి. ఇదేంట్రా టీ అని మొహం మీద కొట్టేవాడి. తెచ్చేవాళ్ళ కాదు, వాటర్ ఖైదీలే, కిచెన్ లో చేసేవాడు. ఒకసారి కొట్టేసాను, అలాగా మొహం మీద కొట్టేసాను. ఇంకా గొడవ చేత ఇది, ఎందుకంటే తెల్లదొన వాటర్ లకి టీ పెడతారు స్పెషల్ గా, నాకు తెల్లదొన లోటర్లు పంపించేవాళ్ళు. పులి ఒక రోజు పులిహోర వచ్చేది, ఒక రోజు ఉప్మా వచ్చేది. అది చూస్తే బాగుంది, నాకు టిఫిన్ రాలేదనుకో, అది ఏంట్రా ఎన్ని మెరగాలి తాలింపులే, మా ఇది ఒబ్బేస్తున్నారు బూతులతో తిట్టేసేవాడు. కాబట్టి వాళ్ళకి వచ్చే టిఫిన్ వచ్చేది, మధ్యాహ్నం భోజనం కూరగాయలు కూడా అంతే. ఆ సంఘటనలన్నీ తెలిసాయి. సాయంత్రం పూట లాకప్కి 6 గంటల కాడి నుంచి చేస్తుంటారు, 5:30 కాడి నుంచి లాకప్, ఎందుకంటే పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి డ్యూటీ చేసాయన దిగిపోయి సాయంత్రం ఎక్కేవాళ్ళకి అప్పచెప్పాలి లెక్క. ఇదిగో ఎంతమంది లాకప్ వేసి తాళాలు వేసి అప్పచెప్పాలి తాళాలు, ఇదిగో ఎంతమంది ఉన్నారని. కానీ నేను వెళ్ళేవాడిని కాదు, అందరూ వేస్తుంటే నేను సిగరెట్ కాల్చుకుంటూ తిరిగేవాడిని బయట. ఆగి వెళ్దాము, తొందర ఏంటి వెళ్తాను ఆగు అనేవాడిని. వీళ్ళని వేసి పాపం వెళ్ళిపోదాం, పాపం మధ్యాహ్నం చేస్తుంటారు, వెళ్ళిపోదాం అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకళ్ళు రోడ్స్ అయిపోయేవాళ్ళే, ఎందుకు రావు ఏంటే రాని వెళ్ళరా అనేవాడిని తిట్టేసేవాడు. వెళ్ళరా వెళ్ళి ఎవరు చెప్పండి చెప్పు, మెడపెట్టి వేసేంత లేదు, వేసేంత లేదు లేదు. కాబట్టి బతిలాడు కొట్టి చేసేది గొడవ. ఈ గొడవలన్నీ వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయి ఆయన వాళ్ళు కూడా ఏమనలేకుండేవాళ్ళు, అప్పుడు అవకాశం వస్తుందా అని చూసేవాళ్ళు. కానీ ఎప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చేది, మనకే ఉండేది ఎక్కువ అవకాశం, మా బ్యాచ్ ఎక్కువ ఉండేది. మన వాళ్ళు కూడా ఇంటర్వ్యూలకు వచ్చిన వాళ్ళు కత్తులు పెట్టుకుని వచ్చేవాళ్ళు, లోపల గేట్ కాడ పెట్టి కత్తులు వచ్చేవాళ్ళు. అలాగే లోపల మళ్ళీ అడ్డం తిరిగిన వాళ్ళు బయట కొట్టేవాళ్ళం, బయట మేము రిలీజ్ అయినాక అక్కడ కనబడతారు కదా కొట్టేవాళ్ళం లోపల. నేను చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేవాళ్ళు, వెళ్తే ఎందుకు లేకుంటే పంది మీద రాయేస్తే మన మీద పడింది అనుకునేవాళ్ళు అనుకుంటా. తర్వాత తెలిసింది నాకు, అప్పుడే నన్ను చూసి భయపడుతున్నారు అనుకునేవాళ్ళు, అందుకని ఏమనేవాళ్ళు కాదు. అందుకని ఆయనకు అర్థమైంది, ఆ 2 నెలల మంచి మార్పు వచ్చింది. హృదయ నాది పవిత్రం కావాలంటే ఎలా, మత్స్యవార్తలు 5 ఏళ్ళు చెప్తున్నారు హృదయ శుద్ధి కల దీవించుకుని అలాగా. అంటే మా అమ్మ చెప్పింది, అయ్యా ఉపవాసం ఉండి ప్రార్థన చేయని, ఎలాగ ఉపవాసం ఉండాలో తెలియదు, అప్పటి వరకు ఉపవాసం ఉంటుంది తెలియదు. అప్పుడు క్రైస్తవుడు ఒక అతను, నాకు అంత క్రైస్తవుడు లోపల, ఆయన నేను ఉంటాను బాబని ఉందాం ఒక రోజు అన్నాడు. సరే ఎలా ఉండాలంటే పొద్దున్నే సాయంత్రం దాకా ఏం తినకూడదు, ఒక సిలువు దండ ఒకటి వేసుకోవాలి, వైట్ బట్టలు వేసుకోవాలి అన్నాడు. ఇప్పుడు ఉండాలి మంగళవారం పూట ఉండాలన్నాడు. తీర్మానించుకున్నాను, బ్లాక్లు ఆ రోజు చెప్పాను, రేపు నేను సిగరెట్లు గంజా అన్ని మానేస్తున్నాను, నేను రేపు పాజిటివ్ ఉంటున్నాను అన్నాను. అప్పుడే అన్నారు ఊరుకు అన్న భలే, నువ్వు మానేస్తే సిగరెట్లు కొట్టు బయట ఎత్తేసుకోవాలి అన్నారు. లేదు లేదు మానేస్తున్నాను అన్నారు. ఎవరు తెచ్చేవాళ్ళు సిగరెట్లు మీకు జైల్? మాగా మా ఇంటర్వ్యూలకు వచ్చేవాళ్ళు తెచ్చేవాళ్ళు, మీతో మాట్లాడడానికి వాటర్స్ కూడా, టిఫిన్ కావాలన్నా ఏది కావాలన్నా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, వెళ్ళేది కావాలంటే అది తెచ్చేవాళ్ళు, ఇది కావాలంటే అది వచ్చేవాళ్ళు. అలా తెచ్చారు సిగరెట్లు వాళ్ళు తెచ్చేవాళ్ళు. అప్పుడు ఎలాగ మారాలి అంటే నేను ఉపవాసం ఉండాలన్నారు. పొద్దున్నే ఉన్నాం, మధ్యాహ్నం 12 వరకు ఉన్నాం. అతను కూడా సాయంత్రం 5 గంటల దాకా ఉండే అంటే నాకు తెలియదుగా అతను చూసుకొని ఉంటున్నాను నేను కూడా.
ఆకలి పొద్దునుంచి ఏమి టీ కానీ మంచిలు కానీ ఏమో తలకపోసుకున్నాను, ప్రార్థన చేశాను, మోకాళ్ళ మీద కూడా ఉండలేకపోతున్నా, మా మోకాళ్ళ మీద ఉండమంటది, ఉంటే ఉడిగిపోతున్నాయి. ఏదో అలా చేస్తున్నాను సైబర్ చదువుకుంటున్నా. ఆ రోజు పొద్దున్న తలకపోసుకొని మాల వేసుకొని బైబిల్ చదువుకొని ఉపాసం ఉన్నాను. 12 వరకు 12కి ఎంటర్ వచ్చింది నాకు. మాట్లాడి 2 వచ్చాను బ్లాక్ లో. వచ్చే బయటకి ఇంకా తినేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు. నా పక్కన సాయంత్రం వరకు ఉండవన్నాడు. ఏంటయ్యా భోజనం చేస్తున్నావు అన్న, ఆకలి తట్టుకోలేకపోయినా, చాలు ఇప్పటి వరకు ఉన్నాక తినే అన్నాడు. సరే నేను కూడా భోజనం చేద్దామని రూమ్ లోకి వస్తున్నాను. వస్తుంటే ఎవరో లోపల నుంచి ఎవరో నన్ను హెచ్చరిస్తున్నట్టుగా, నువ్వు అంత మందిని చంపావు, మరి వాళ్ళు వాళ్ళు భార్యలు పిల్లలు వాళ్ళ తల్లిలు వాళ్ళు తిన్నారో లేదో తెలియదు, వాళ్ళు తిరిగి రారు, నువ్వైతే బతుకున్నావు, ఒక్క పూట ఉండలేకపోతున్నావు నువ్వు, మరి ఇంకా నువ్వు ఎక్కడ పశ్చాత్తాపడ్డట్టు, ఎక్కడ దేవుడు నిజంగా నువ్వు విశ్వసించినట్టు అని చెబుతున్నారు. అయితే నేను ఏం చేయాలి అని అని ఆలోచన వచ్చింది. అప్పుడు ఆలోచన ప్రార్థన చేయాలంటే చిన్నప్పటి నుంచి తెలిసి తెలివి చేసిన పాపాలన్నీ ఒప్పుకోవాలి అని ఆలోచన వచ్చింది. ఇంకా అనుకున్నాను నిజమే, ఈ రోజు ఏమైనా సరే ఈ శరీరం నన్ను ఈ పాపాలన్నిటికీ కారణం, కాబట్టి నేను పాపాలను ఒప్పుకోవాలి అనుకున్నాను. ఒప్పుకోవాలనుకొని కురవాణి పిలిచారే రూమ్ లోకి ఎవరు రానివ్వాక అని కట్టలు వేసి పెద్ద కొవ్వొత్తి వెలిగించి సిలువ గోడ పక్కన పెట్టాను. సిలువ కొవ్వొత్తులు రోజు వెలిగించేవాడిని, ఆ పెద్ద కొవ్వొత్తి వెలిగించే దారిపోయే వరకు దిగకూడదు అంటే నా తప్పులన్నీ ఒప్పుకునేంత కూడా చిన్నప్పుడు దిగకూడదు అనుకున్నాను. కానీ ఇక ప్రార్థన చేయడం మోకాళ్ళ మీద ఉన్నాను, మోకాళ్ళు దిగకూడదు అనుకున్నాను. అలాగా 2.5 గంటల దాకా 2.5 గంటలు నా చిన్నప్పటి నుంచి నా తల్లి తండ్రి జేబులో డబ్బులు దొంగలు ఇచ్చిన కాడి నుంచి అందరిని గాయపరిచిన కానీ చెబిచారులు వాళ్ళ జాకెట్లో డబ్బులు లాక్కున్నాయి, కొట్టిని బేపచ్చం కొట్టిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని డబ్బులు తీసుకున్న వల్ల ఈ కాలం అంతా బ్రాతల్సే. ఇప్పుడు ఈ కాలువ ఉంది అక్కడ వినోద సినిమా లేదు, ఈ చోటు ఆ చివరి దాకా మళ్ళీ అటు రామటేష్ వెనకాల ఆ కంపెనీలు ఉండి ఆ చివరిన ఏళ్ళ కొట్టు లాక్కుంది కాకుండా వాళ్ళ దగ్గరకు వస్తారు. నైట్ మా దగ్గర డబ్బులే ఉండకు, అప్పుడు నైట్ పూట తాగేవాళ్ళం కదా. ఎవరైనా రోడ్డు మీద వెళ్తుండో లేకపోతే స్కూటర్ గా నడుచుకుంటారు పిలిచి ఒక్కడ బీహి కత్తి పీక మీద పెట్టి లాక్ వేసుకునేవాళ్ళు. అమ్మాయిల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా లోపలికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే ఆడిని పట్టుకొని కాలువడ్డు తీసుకెళ్లిపోయి 4 బట్టలేపు తీసి పంపించేవాళ్ళు వాళ్ళు. మళ్ళీ కంపెనీలో నుంచి బీసెంట్ రోడ్లో లాడ్జెస్ కి అమ్మాయిలు పంపించేవాళ్ళు. ఆ బ్రోకర్లు మనకు చెప్పేవాళ్ళు అన్న పలానా లాడ్జింగ్ లోకి వెళ్ళారు పలానా అమ్మాయిని ఎక్కడ ఉన్నారని అడిగితే ఆ రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని కొట్టి ఆడిని కొట్టి డబ్బులు లాక్కొని అమ్మాయిని తీసుకొచ్చి అందరం కలిసి వెళ్ళి పంపించేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అలా కాదు బాబు, నీకు కావాలంటే ఇక్కడికి వచ్చి ఎవరితో నిలు ఇక వారానికి ఎంత ఇస్తామని చెప్పి వారానికి 500 చొప్పున ఇచ్చేవాళ్ళు కంపెనీ ఇక్కడ. మళ్ళీ జేబులు కొట్టేవాళ్ళు, ఏరియాలో ఎవరైనా జేబులు కొట్టితే మనకు వాట ఇవ్వాలి, లేకపోతే కనబడి తీసుకొచ్చి రూమ్లో స్కూల్లో తీసుకొచ్చి కొట్టేవాళ్ళు, ఏమో కొట్టుడు కొట్టేవాళ్ళు కళ్ళతో. కాబట్టి ఇక్కడ ఏరియాలో ఏం దొబ్బినా సరే మనకి ఉన్నా లేకపోయినా కిల్లి కొట్లు ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. షేర్ ఉండి పేకట్లు ఎక్కడ నేస్తుంటే బంకిని అమ్మాయిలు కంపెనీలు నడుపుతుంటే ఉండే ఇల్లు రోడ్లో ఉండేది సందులో ఉండేది ఇచ్చేవాళ్ళు. మన రాబడేది రాబడి ఏమన్నా గొడవలు ఏమన్నా సెంటర్లో గొడవలు అయినా డబ్బులు గొడవలు అయినా అవి సెటిల్మెంట్లు. అలాగే ఏమన్నా కేసులు వేస్తే ప్లేట్లో కావాలంటే నాయకులు చూసుకునే వాళ్ళకి, మేము పర్సనల్ చూసుకోవాలంటే అన్న షెడ్లోళ్ళు కోట్లోళ్ళు 5,000 10,000 తీసుకునేవాళ్ళు. జైల్లో ఉన్న లెటర్ రాసి పంపించేవాళ్ళు, అదే పలాని దగ్గరికి వెళ్ళి నేను ఇమ్మనాన్ని ఇచ్చేవాళ్ళు. ఒకవేళ ఇవ్వలేదనుకో రమ్మని పిలిపించేవాళ్ళు, పిలిపించి లోపల కొట్టేవాళ్ళు. ఎందుకే వర్రా మీరు అక్కడ జైల్లోనే జైల్లో లోపలే కొట్టేవాళ్ళు. ఇక్కడ ఏదన్నా పెట్టిన బ్రాందీ షాప్ పెట్టినా పెట్టేటప్పుడే ముందు అడిగేవాడు చెప్పేవాడిని, నాకు రోజుకు పుల్లు ఇవ్వాలి అని చెప్పేవాడు, అలాగే ఇచ్చేవాడు. అలా ఉండే అలాగ కంటిన్యూ అవుతుండేవాళ్ళు. కాబట్టి ఉపవాసం ఉపవాసం అంటే తెలియదు సరిచేయద్దని ఎన్ని ఒప్పుకున్నాను. ఉపవాసం అనేది 14 గంటల దాకా మా తల్లిదండ్రులు పోషించారు నన్ను. తర్వాత నేనే దౌర్జన్యంగా వాటర్లోకి వెళ్ళిన తిని బిర్యానీ తినింది కాకుండా మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొచ్చేవాడిని, 500, 300, 400 అప్పట్లో అంటే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఎక్కువ 200, 300, 500 ఇవన్నీ తీసుకునేవాడిని. అలాగే కిల్లిగొట్లో ప్యాకెట్ తీసుకునే ఎంట్రా అనేవాడిని, లేకపోతే సీసాల పై వేసేవాడిని కింద, అలాగే ఇడితేందుకు గొడవ ఎందుకని ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు ఎన్నో ఒప్పుకుంటుంటే నాకు మొదట కనపడింది అంటే నేను పొడిచిన వాళ్ళు పక్కన ఏడుస్తూ పరిగెడుతున్నారు,
కేకలు పెడుతున్నారు. ఆ పక్కన యేసుక్రీస్తు కనబడుతున్నాడు శిలువలు. ఆ పోట్లలోంచి ఈ శరీరంలోంచి ఆ నెత్తురు బుడగలాగా అంటే మరణం పొంగేలా వస్తుంది. అలా వస్తుంది యేసుక్రీస్తు ఇదంతా రక్తం. అప్పుడు నాకు అనిపించింది ప్రభువా నాళ్ళు కాదు గాయపరిచింది నిన్నే గాయపరిచాను ఎంత పొరపాటు చేశాను ప్రభువా నాయన మరి దీన్ని శమించడానికి అరుగుండు కాదు నేను శమించమంటానికి వాళ్ళు నేను బతికించలేదు వాళ్ళు అరుపులు కేకలు నాయన నీ నిన్నే గాయపరిచారు ఒకసారి అంటాడు బైబిల్లో మత్తయి సువార్తలో మిక్కిలి అల్పులైన నా సోదరులు కోరు చేసిరు గనక నాకు చేసినట్లే అంటాడు ఇవే ప్రభువా వాళ్ళు కాదు నాయన నిన్నే చేశాను నేను క్షమించడానికి కూడా అర్హుణ్ణి కాదు నేను నన్ను క్షమించొద్దు ప్రభువా నన్ను నీ రక్తంతో కడిగి తీసుకెళ్ళిపో ఈ భూమి మీద ఉంటే మళ్ళా నేను మళ్ళీ ఇదే పొరపాటు చేస్తాను ఇంకా చాలు ఈ జీవితం నేను ఇంతమందిని నేను చేశాను వెతకడానికి అర్హుణ్ణి కాదు కాబట్టి నన్ను ఈ భూమి నుంచి తీసేనాయనా అని చెప్పి వేడుకున్నాను కానీ బతకాలంటే నేను నీ రక్తంతో నన్ను కడిగి నీ సాక్షిగా నిలబెట్టుకో అది కూడా నాకు శిక్ష వేయి లైఫ్ యావజ్జీత కాదా శిక్ష నేను జైల్లో నా జీవించినంత కాలం జైల్లో ఉంటాను నువ్వు ఎప్పుడు చిత్తమై పంపిస్తావు అప్పుడు వరకు జైల్లోనే ఉంటాను అప్పుడు పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్తావు నాకు ఆయన నువ్వు చెయ్యి ఎందుకంటే నా పాపాలు ఘోరమైన మామూలు ఘోరమైన కాదు ఆదివారం పూట వృక్షాలు వేసుకొని వెళ్ళాం డబ్బులు వసూలు చేయడానికి రిక్ష వేసుకొని వృక్షాలు వెళ్ళే ఉన్నా ఆయుధం కత్తి పెట్టుకొని పక్కన వెళ్ళే ఉన్నా సాగి ఒకసారి ఒక అమ్మాయి కంపెనీ ఓనర్ ఆమె లోపల ఉండి కిటికీలో నన్ను చూసి డబ్బులు ఇవ్వటానికి లేవు 500 ఇవ్వాలి అని ఒక అమ్మాయిని గర్భిణీ అమ్మాయిని ఏమనుకొని పంపించింది అమ్మాయి వచ్చి లేడన్నయ్యా లేదన్నయ్యా బయటికి వెళ్ళింది అన్నాడు దుష్టాదికి ఏంటని ఒక్క తన్ను దాన్ని కత్తి తీసి గవిక్కుని పొడిచాను పట్టలో ఇంత తేడా అంట బతికింది అమ్మాయి గర్భిణీ అమ్మాయి గర్భిణీ అంత క్రూరంగా ప్రవర్తించేవాడు ఇక్కడ రామరేమం కంపెనీ అని ఏలూరు రోడ్ రామ మందిర్ ఎదురుగా ఉండేది అమ్మాయిల కంపెనీ పెద్దవాడే ఆయన చనిపోయాడు వాళ్ళ ఆయన ఆమె పెద్దవాడు మెయింటైన్ చేస్తుండేది అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేది పొద్దున్న రాత్రి తాగుతా ఉన్నా పొద్దున్నే వెళ్ళా నాకు అర్జెంటు 500 కావాలన్నా 150 అంత ఇస్తుంది ఎలా కనబడుతుందా నీకు అన్న వెళ్ళి ఇవ్వ ఇప్పుడు బీటోళ్ళ కాళ్ళకి ఇచ్చానండి నేను మళ్ళీ ఒక అరగంటలో వస్తా ఇవ్వకపోతే మటుకు బాగోదని చెప్పి అటు వెళ్ళి తాగి మళ్ళీ వచ్చాం వెళ్ళి వాళ్ళు చిల్లర 300 ఏమి తీసిచ్చింది ఏంటంటే నీకు ఎలా కనబడుతున్నాను అని పక్కన బీరు చేసావు అంటే కోడితే తల మీద కోడితే తల పలిగిపోయి రక్తం కారుకుంటూ వచ్చి ఒక్క తన్ను తన్నాను మళ్ళీ వెనకబడిపోయింది ఇంకొచ్చి బయట 300 తీసుకొని అంటే అంత కఠినం అలాంటి క్రూరమైన చేసేవాడు ఇవన్నీ గుర్తొచ్చినాయి అది యేసుక్రీస్తు రక్తం నా వల్లనే కారుతుంది ఆయన పశ్చాత్తాపంతో వేస్తుంటే ఇళ్ళు సాయంత్రం అయింది లాకప్ టైం అవుతే లెగటానికి పైకి లెగటానికి చూస్తే పాపాలన్నీ ఒప్పుకున్నాను ఇంకా ఉన్నాయి లెగటాన్ని చూస్తే లెగలేకపోతుందా అతుకుపోయింది మోకాళ్ళు పైకి లెగలేకపోతుంది అంటే 2.5 గంటల సేపు సుమారు ఉన్నట్టు పెట్టేసినాయి లెగలేకపోతుంది అలా గోడకి జారిపడ్డా ఇంకా ఇప్పుడు ప్రార్థన ఈ 10 మంది అందరూ కూర్చుంటే ఏమనుకుని బయటికి వెళ్ళరా ఆయన ఎలా సంపాలి వీళ్ళని ఎలా సంపాలి ఇవన్నీ ఆలోచన మా బ్యాచ్ అంతా అప్పటి నుంచి ఏమవుతుందంటే వాళ్ళతో కూర్చొని ఆ మాటలు రావట్లా ఎవరినన్నా అది కూడా కొట్టిన వాళ్ళని చూసి పాప అని అనవసరం కొట్టాను అని చెప్పి తమ్ముడు ఏమనుకో బాగా గవిక్కను కొట్టాను అని ఆ మనసు వచ్చేసింది వీళ్ళు చెప్పే మాటలు వినబుద్ధి కావట్లేదు కన్నీరు వచ్చేస్తుంది ఇక నాలో మార్పు అన్ని మానేశాను అందరికి దేవుడి గురించి చెబుతున్నాను చేస్తున్నాను ఈలోపు గుంటూరు సెషన్ కమిటీ అయింది కేసులకి డబుల్ మర్డర్ కేసు అంటే కేసు ట్రయల్ వచ్చింది అక్కడికి మార్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళే ముందు ఒక సంఘటన జరిగింది ఏంటంటే అక్కడ వాళ్ళు మమ్మల్ని చంపటానికి కిరాయి ఇచ్చారు జనాల వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి ఎస్కాట్లోనే చంపేయమని అక్కడ మేము చంపిన వాళ్ళు వాయిదాకి వెళ్తాం కదా వాయిదాకి వెళ్ళి వస్తున్నాం వస్తే అది మాకు విషయం డేకల్ సీన్ అని మా ఫ్రెండే గుంటూరులో అతనికి తెలిసింది అతను మాకు చెప్పాడు అలా జాగ్రత్త కొద్దిగా చెప్తున్నా నేను చెప్పాను వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను అప్పటి నుంచి మేము వాయిదాలకు వెళ్ళటం మానేసాం అక్కడికి ఇక జైల్లోని మేనేజ్ చేసుకొని ఆరుగురులో ఎవరికన్నా బాగోలేనట్టు ఈ జైలు కూడా రాసేవాళ్ళు అయితే ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా జడ్జి ఒక లెటర్ రాసి పంపించాడు సూపరింటెండెంట్కి వాళ్ళకి ఎలాగున్నా సరే కంపల్సరిగా నువ్వు అందరినీ పంపించేయాలి అవసరమైతే అంబులెన్స్లు ఎక్కించి పంపించు
కోర్టుకి అని లెటర్ ఇచ్చి పంపించాడు. అప్పుడు మనందరిని పిలిచాడు, అయ్యా నేను ఇప్పటివరకు ఆపాను, ఇంకా ఆపలేను, మీరు వెళ్ళిపోవాల్సింది. అప్పుడు మా వాళ్ళంతా కలవర పడిపోతున్నారు, ఏమనంటే మనకేదో ప్లాన్ చేశారని జడ్జిని కూడా మేనేజ్ చేశారు. ఎందుకంటే డిఐజీ అప్పుడు ఐజీ ప్రభాకర్ రావు గారు అన్న చనిపోయింది, అప్పుడు ఐజీ చేస్తాడు ప్రెసిడెంట్ ఆయన ప్రభాకర్ రావు గారు. కాబట్టి మనకు ప్లాన్ చేశారు, జడ్జిని కూడా మేనేజ్ చేస్తుంటారు. అమ్మో ఎలాగా అంటున్నారు. అప్పుడు దేవుడు నమ్ముకున్నా నేను, ఏం కాదులే ప్రార్థన చేద్దాం, దేవుడు ఆయన తప్పిస్తాడు, ఎందుకంటే మనం చేసాం కాబట్టి రాజేంద్రకు ఇక్కడున్నా మనకి తప్పదు. నాకు అలవాటు ఏంటంటే ఇష్టవాడిని, ఈరోజు ఆ 7-5 నిమిషాలకి స్టార్ట్ అయింది రేడియో, ఒక పేపర్ తీసుకొని డేట్ రేపు డేట్ వేసి గీత కొట్టి కింద వచ్చిన రాసుకునేవాడిని. ప్రభా నువ్వు వాక్యం ద్వారా మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, ఏ విషయం మాట్లాడతావు, నీ సేవకుల ద్వారా రేపు వెళ్తున్నావు మాట్లాడమని అడిగాను. ఆయన రాట రాటమే శ్రోతలకు శుభవందనాలు, యెషయా గ్రంథం 43:1 చదవండి అన్నాడు. అంటే ఏముంటది, భయపడకము, నువ్వు నా సొత్తు, నదుల్లో పడి వెళ్ళినా నీరు నీ మీద పారవు, అగ్నిలో నడిచినా నీ మీద అగ్ని జ్వాలలు నేను కాల్చుతాను, నువ్వు నా సొత్తు అన్నాడు. ఎమ్మటే నాకు ఎక్కడ లేని దయను వచ్చేసి అని పొద్దున్నే అలా చెప్పారు. పొద్దున్నే 6 గంటలకల్లా లేకపోతే దిగంగానే ఏం కాదు, మనకి ఏం కాదు, వెళ్ళిపోదాం అన్న అన్నట్టుగా వెళ్ళాం. ఆయన చూసుకొని వచ్చాం, ఇంకా నమ్మకం వచ్చింది దేవుడి మీద. ఇంకా తెల్లారి అక్కడికి కమిటీలు అయితే అక్కడికి మార్చారు. అక్కడ మార్చేటప్పుడు ఇక్కడ ఏం చేశారంటే ఉదయం పూట ప్రార్థనలు పెడుతున్నారు అప్పుడప్పుడు, ఇక్కడ 4 కలిసి ప్రార్థన చేసుకోవటం. అది సెకండ్ బ్లాక్ లో కూడా ఆ బ్యాచ్ వాళ్ళు ఉన్న వాళ్ళతో మంచి సమాధానం పడ్డాను. వాళ్ళు కూడా మా కేసుల ముద్దలు రంగా కుర్రలు కూడా ఉన్నారు ఒక ఇద్దరు. అలా అలాగే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమనుకో బాక శుభాని వాళ్ళు ప్రధాన అనుచరులు ఉన్నారు రంగాకి, అది వరకు వాళ్ళని కొట్టాము. వాళ్ళతో కూడా సమాధానము, వాళ్ళకి అర్థమైంది భవాని మార్పు వచ్చేసింది. ఆ రూమ్లోనే ప్రార్థన జరిగాయి. ఇక్కడ అయితే గుంటూరు మార్చారు, అక్కడికి అయ్యో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. మీరు మారిన సంగతి రంగా గారికి కూడా తెలిసిందండి? తర్వాత తెలిసింది. తెలిసిందే? తర్వాత తెలిసింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక రూమ్లో, మొదటి రూమ్లో ప్రార్థన జరుగుతుంది ఉదయమే. అక్కడికి వెళ్ళి కూర్చున్నాను, 2 రోజులు వెళ్ళాను వాక్యం వింటున్నాను. ఈలోపు అతను విడుదల వెళ్ళిపోయాడు, ఎవరు లేదు చదవటానికి, వాక్యం కీర్తన చదువుతున్నారు ప్రార్థన. అయితే అన్నాను రేపు నేను చెప్తాను అన్నాను, సాక్ష్యం చెప్తానన్నా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది దూడలన వేలాది పొటేళ్ళన వేలాది దూడలన వేలాది పొటేళ్ళన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు చేసిన నన్ను ఏం చెల్లించగలను, ఆయన చేసినటువంటి నశించిపోతున్న నన్ను దేవుడు ఎత్తికి రక్షించి సమాజంలో మరలా నిలబెట్టినందుకు దేవునికి నా ప్రాణాన్ని అర్పించిన తక్కువే. హల్లెలూయా, దేవుని స్తోత్రం.